రెండింటి ద్వారా ఈ స్థాయిలో మంచి జరిగిస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉంది అని అంటే అది మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాలేజీల ఫీజులు ఎంతైనా సరే కాలేజీల ఫీజులు ఎంతైనా సరే పిల్లలు ఎంత మంది చదివినా సరే ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడు అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదువుస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లలకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేసే ఈ కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో ఇచ్చే ఫీజులు అరకొర ఫీజులు చూస్తే 70,000 80,000 లక్ష కొన్ని కాలేజీలు అయితే 120,000 కూడా ఉన్నాయి ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే అరకొర ఆ 35,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు సంవత్సరాలు తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు కూడా చూస్తాం ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు పడుతున్న అవస్థను చూసా ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులను చూసా ఈ రెండిటిని కూడా మార్చాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం 100% అంటే ఫీజులు ఎంతన్నా కానీ 60,000 కానీ 70,000 కానీ 80,000 కానీ 100,000 కానీ 120,000 కానీ ఫీజులు ఎంతైనా కానీ పిల్లలు ఎంతమంది కుటుంబం నుంచి చదివినా కానీ ఆ ఫీజుల కొరకు ఏ తల్లి ఏ తండ్రి అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ ఫీజులు కట్టలేక ఆ పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదు అది రాకూడదు అది రాకూడదని అది జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు మీ జగనన్న ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి విద్యా సంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు ఫీజులు టయానికి చెల్లించాలి ఫీజులు టయానికి చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగించగలుగుతారు ఈ ఉద్దేశంతోనే ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ అయిపోయినాక ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకు ఆ క్వార్టర్కు సంబంధించిన ఫీజులు పూర్తి ఫీజులు వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తా పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ 986,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా తల్లుల ఖాతాల్లోకి 891,180 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ 698 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా పిల్లలకు 100కి 100%
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఈ పథకంతో ఇప్పటివరకు ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 9947 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 27 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో ఆయన పాలనలో చివరి 2 సంవత్సరాలకు సంబంధించి 2017-18 2018-19 కి సంబంధించి తాను ఎగ్గొట్టిపోయిన 1700